टेंथ पेपर लीक बीजेपी बीआरएस मध्य माटल युद्धम कोनसागुतुंदी। राजकीय कक्ष साधिंपु चर्यल्लो भागंगाने बंडी संजय पै केस बनायिंचारनी बीजेपी नेतलु मंडिपेडुतुन्नारु। मरोवैपु बीआरएस उन्नत चदुवुलु चदिविस्तुंटी बीजेपी पेपर लीक चेस्तुंदंटू मंत्री हरीश राव आरोपिंचारु। ఏ ఆకాంక్షల కోసమైతే బలిదానం అయ్యారో, ఏ ఆకాంక్షల కోసమైతే సకల జనుల సమ్మె జరిగిందో, ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రోజు తెలంగాణలో జరుగుతా ఉంది। అందుకే ఈ రోజు పోరాటాలు జరుగుతా ఉంది, అందుకే ఈ రోజు ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి, అందుకే ఈ రోజు ఈ టిఆర్ఎస్ ఓ బిఆర్ఎస్ ఓ పోవాలని కోరుకుంటున్నారు। ఈ కల్లకుంట కుటుంబము గద్దె దించాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది। అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి బండే సంజయ్ కుమార్ గారు అక్రమ కేసులు పెట్టి ఉద్యమాలను అణిచివేసే విధంగా ఒక రాచరికపు పోకడలతో ఒక నియంత్రిత పోకడలతో నిజాం యొక్క ఆలోచన విధానంతో మజ్లిస్ పార్టీతో కలిసి ఈ రోజు భారతీయ జనతా పార్టీని అణిచివేయాలని ఏదైతే కుట్ర చేస్తా ఉందో ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు। హిందీ పేపర్ లీక్ అయ్యింది అన్న రోజు గౌరవనీయులు వరంగల్ సిపి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఎంత తేలికగా వినబడ్డది, అదేదో చిన్న కేసు అయిపోయింది అని మాట్లాడినటువంటి గౌరవ వరంగల్ సిపి గారు 24 గంటల తర్వాత మాట మార్చి సెక్షన్ 120B రాజద్రోహం దేశద్రోహం ఏదో కుట్ర జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అతలాకుతలం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినారు అని ఇట్లాంటి పదాలన్నీ కూడా వాడడం అనేది నిజంగా దురదృష్టకరం। 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది, 9:37కి ఒక అతను కాంపౌండ్ వాల్ దూకినాడు, 9:37కి అతనికి ఇంకొక మైనర్ అబ్బాయి సహకరించినాడు, అతను ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్ గ్రూపులలో పెట్టినాడు। 9:37కు ఈ పేపర్ ప్రశాంత్ గారికి రాలేదు, 9:37కు ఈ పేపర్ బండి సంజయ్ గారికి రాలేదు। హూ ఇస్ మిస్టర్ శివ గణేశన్? శివ గణేశన్ గోడ ఎట్లా దుంకిండు? మీ విజిబుల్ పోలీసింగ్ ఏది? పరీక్షా కేంద్రం దగ్గర ఒక్క పోలీస్ కూడా లేడా? శివ గణేశన్ వాట్సాప్ని మీరు బయట పెట్టాలి కదా। ఈ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా డబ్బులు పంపిస్తారు ప్రతి రాష్ట్రానికి, అంటే ఎంత డబ్బు కేసీఆర్ దోచుకున్నాడో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి। వీటన్నిటిపైన దృష్టి మరల్చడానికి ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ మీద చర్యలు ఉండవు। టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాలు లీక్ అయినందుకు వెంబడే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసేది ఉండే నిధులు నియమాకారం మీద పోరాటంతోనే ఈరోజు ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగులు అరో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు। నోటిఫికేషన్ల పేరు మీద బ్యానర్ ఐటమ్ను చూసి మురిసిపోయిండ్రు, కానీ టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల లీక్తోన మీ దోపిడి తెర వెనుక ఉన్నటువంటి మీ పాత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మీరు ఎంత ఎంత దీన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసి దీన్ని మేము నీరుగార్చమని మీరు భ్రమలో ఉంటే ఆ భ్రమలు తొలగిపోయేటటువంటి సమయం దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా। పిల్లలకు మంచి చదువులు చెప్పించే ప్రభుత్వం ఇవాళ మన కేసీఆర్ గారు చేసింది, చదువులేమో మనం చెప్పిస్తే బీజేపీలేమో పేపర్ లీకులు చేస్తున్నారు। ఇవాళ అయింది కదా పని, మొన్న నిన్న పేపర్లు లీక్ చేసిండ్రు, ఇవాళ దొంగల్ని అరెస్ట్ చేసి జైలు వేసినాక ఇవాళ ఏ లీకు లేదు, పరీక్షలన్నీ సాఫీగా జరుగుతున్నాయి। అంటే ఇవాళ ఏందన్నట్టు వాళ్ళు బీజేపీ ఎన్ని కుట్రలు చేసిండ్రా మీరు, హిందూ ముస్లిం కొట్లాడరు పెట్టారు, ఏం చేసింది ఎమ్మెల్యేలను కొంటాం గవర్నమెంట్ను పడగొట్టం అన్నారు, దొంగలు దొరికిండ్రు, అది కూడా ఫెయిల్ అయిపోయింది, ఇక అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినామని ఇప్పుడు ఏం చేసిండ్రంటే గవర్నమెంట్కి పైసలు లేకుండా చేస్తాం।